ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా, అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులారా. మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తుంటా. థ్యాంక్ యూ. మనకు మన జీవితంలో ధన ప్రవాహము నిరంతరము రావాలి అని అంటే ఫస్ట్ మొట్టమొదట మనం చేయవలసినటువంటి ప్రాథమికమైన పని ఏంటంటే, ఆల్రెడీ మనకు ఉన్న దాని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 100 రూపాయలు కావాలి అని అంటే ఇప్పుడున్న 10 రూపాయల పట్ల మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఈ 10 రూపాయలు మీరు తిట్టుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ 100 రాదు. సో ఆల్రెడీ మీకు ఏదైతే పొంది ఉన్నారో, ఏదైతే కలిగి ఉన్నారో, దానికి మీరేం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. ప్రతిరోజు ప్రతి క్షణము దానికి థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు అది రెట్టింపు అవుతుంది, అలాగే ఎదుటి వారి యొక్క ఐశ్వర్యము, పురోగతి, వజ్రాలు, నగలు, ధనము వీటన్నింటినీ చూసి ఎప్పుడు అసూయ చెందకండి. సో వాడు పక్కింటోడికి అవి ఉన్నాయి నాకు లేవు, మా తోడి కోడలు మిదిగట్టింది నేను కట్టలేదు, సో ఆవిడికి అన్నీ ఉన్నాయి నాకేం లేవు, సో వాళ్ళను చూసి మనము ఎప్పుడైతే అసూయ చెందుతూ ఉంటామో అది మన జీవితంలో జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఏంటంటే, ఇక్కడ మీరు ఇతరులకు ఏదైతే ఆశిస్తారో అది మీకు జరుగుతుంటుంది. ఆ తోడికోడలకి ఎప్పుడో డబ్బు వస్తుంది, బాగా సంపాదిస్తున్నాడు వాళ్ళు ఆయన, ఎప్పుడు ఆశయం అయిపోతుందో అది ఎట్టా ఇదెట్టా అని ఎప్పుడైతే అంటున్నారో అవంతా మీకు జరుగుతుంటుంది. సో ఇతరుల సంతోషాన్ని మీరు కోరితే మీకు సంతోషం ఉంటుంది. ఇతరుల జీవితాల్లో ధనం, సంపదలు ఆనందంగా ఉండాలి వాళ్ళు భోగభాగ్యాలతో అని మీరు కోరుకుంటే మీ జీవితంలో అది వస్తుంది. సో కాబట్టి మీరు ఇతరులకి ఏవైతే ఆశిస్తున్నారో ఉండాలని, అవన్నీ మీ జీవితంలో మీకు తెలియకుండానే అవి మీకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన చుట్టూ అందరూ హ్యాపీగా సర్వ సంపదలతో ఆనందంగా ఉండాలి అని కోరుకోవాలి, అంతే. సో ఎప్పుడైతే ఆ మనసుతో మనం ఉంటామో మన జీవితంలో అవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అలాగే ఐహిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని లోకువుగా చూడకూడదు. ఐహిక వస్తువులు అంటే ఏంది? ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ. ఇప్పుడు ఈ మైక్ ఉంది ఇక్కడ, దీన్ని తక్కువ చేసి చూడకూడదు. అలాగే కుర్చీ ఉంది, ఇది తక్కువేం కాదు. అంటే ఈ భూమి మీద ప్రతి వస్తువులోనూ చైతన్యము ఉంది. అంటే చైతన్యం యొక్క అధమ స్థితి వస్తువు అయితే చైతన్యం యొక్క ఉన్నత స్థితి మానవ జన్మ. అంటే ఈక్వల్, 1వ తరగతి పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు ఇద్దరూ ఆ పాఠశాలలో విద్యార్థులే. ఆ పాఠశాల పట్ల 1వ తరగతి పిల్లవాడికి ఎంత హక్కు ఉందో 10వ తరగతి పిల్లవాడికి అంతే హక్కు ఉంది.
అంటే వీడు తక్కువ వాడు ఎక్కువ అని ఏం లేదాడ. పాఠశాల అందరినీ సమానంగా చూస్తుంది, అక్కడుండే పిల్లలందరినీ. అలాగే ఈ భూమి అనేటువంటి పాఠశాలలో అధమాధమైనటువంటి చిన్న చిన్న వస్తువులు, ఒక రాయి రప్ప జడమైనటువంటి వస్తువుల్లో నుంచి అత్యంత పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ వరకు కూడా అన్ని అద్భుతమైనవే. సో అది రాయి కదా, ఇది కుర్చీ కదా, అది కాదు. అలాగే డబ్బు పట్ల కూడా అదే భావన మనకు ఉండాలి, అంతే ప్రేమ మనం కనిపించాలన్నమాట. అన్నీ వదిలి కేవలం ధనార్జనే వ్యాపకమైతే అది మనిషిని అస్తవ్యస్తం చేసి తలకిందులు చేస్తుంది లైఫ్ని. అంటే వాడు ఉన్న సమయాన్నంతా డబ్బు సంపాదించడానికే ఖర్చు పెడుతూ ఉన్నాడు అనుకో, ఇక వాడికి జీవితంలో ఏమీ మిగలదు వాడికి పాపం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక చిన్న మిద్ది కట్టుకొని సంసారంతో హ్యాపీగా ఉన్నాడు, ఏదో కొద్దిగా సంపాదిస్తున్నాడు, కుటుంబ పోషణ వాడు హ్యాపీగా జీవితం కొనసాగిస్తున్నాడు. వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను అత్యంత డబ్బు ధనవంతుణ్ణి కావాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఇదే ప్లేస్లో ఒక మంచి బిల్డింగ్ కట్టాలి, నేను ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి అని అనుకున్నాడు. అది మంచి కోరికే. ఇక అప్పటి నుంచి వాడు ఏం చేశాడంటే సంపాదన మొదలుపెట్టాడు. కష్టపడి శ్రమించి ఏదో ఒక వ్యాపారమో అదో ఏదో చేసి మొత్తానికి వాడు అనుకున్నది సంపాదించాడు. డబ్బు సంపాదించి వాడున్న ఇల్లు కొట్టేసి అక్కడ ఒక మంచి బిల్డింగ్ కట్టేశాడు. వాడు హ్యాపీగా దాంట్లో ఆనందంగా కుటుంబంతో గడపచ్చు. ఏం చేశాడు, ఒకరోజు కారులో వస్తూ ఉంటే ఒక మంచి బంగ్లా ఒకటి కనబడింది వాడికి, అద్భుతమైన బంగ్లా, సూపర్గా ఉంది. ఎలాగైనా సరే నేను ఈ బంగ్లాకి ఎదురుగా ఇలాంటి బంగ్లా ఇంతకంటే అద్భుతమైంది నేను కట్టాలి అని అనుకున్నాడు. ఇక్కడ మళ్ళా అప్పటి నుంచి ఏం చేశాడు, మళ్ళా సంపాదించడం మొదలుపెట్టాడు. మళ్ళా డబ్బులు, డబ్బు 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 డబ్బు, అంటే వాడికి 24 గంటలు డబ్బే అంతే. పెళ్ళాము, పిల్లలు, సంసారము, ఈ శరీరము, ఇవన్నీ మర్చిపోయాడు. 24 గంటలు డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టాడు, కోట్లు సంపాదించేశాడు. దాని ఎదురుగా ఉండేటువంటి స్థలాన్ని డబుల్ రేట్ ఇచ్చి కొనేశాడు. అక్కడ ఒక పెద్ద బంగ్లా కట్టేశాడు, కోట్లు వచ్చేసింది, సంపాదించాడు. సంపాదించేసి అక్కడ ఒక గృహప్రవేశం పెట్టాడు. ఒకరోజు గృహప్రవేశం పెట్టగానే అందరు బంధువులు అందరూ వచ్చారు, చక్కగా అందరికీ భోజనాలు అన్నీ పెడుతున్నాడు. బాగా అలసిపోయినాడు పాప. చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని అలా పడుకున్నాడు. అప్పుడే పడుకోగానే వాడికి ఒక స్వరం వినపడింది, ఒక మాట, బాయ్ బాయ్ నేను వెళ్ళొస్తాను అని. టక్కన కళ్ళు తెరిచాడు, ఎవరు లేరు. ఏంది, వెళ్ళొస్తానంటున్నారు, ఇక్కడ ఎవరు లేరు అని. మళ్ళా అట్లే కళ్ళు మూసుకొని అలా నిద్రలేక జారుకున్నారు. మళ్ళా వినపడింది, నేను వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అని. అదేంది ఇది, ఎవరు లేరే, ఎక్కడ ఈ మాటలు వినబడుతున్నాయి అని అంటే తన లోపల నుంచి ఆ మాటలు వినబడుతున్నాయి. తన లోపల ఉన్నటువంటి తన అంతరాత్మ ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయింది. అప్పుడు వాడు అడుగుతున్నాడు, అదేందది, నేను ఇన్ని కోట్లు పెట్టి ఇక్కడ ఇండ్లు కట్టి ఈరోజే గృహప్రవేశం చేస్తున్నాను, కనీసం ఇంట్లో నేను ఎంజాయ్ చేయలేదు, నువ్వు అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతే అట్ట నన్ను అని తనని అడుగుతాడు. అప్పుడు అది ఏం చెప్తుందంటే, అరే బాబు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు బాగుంది, కానీ నేనుండే ఇంటిని పాడు చేసుకున్నావు. నీ శరీరం ఇప్పుడంతా రోగాలతో ఉంది, బీపీ, షుగరు, అది ఇది అడ్డమైన రోగాలు తెచ్చుకున్నావు, అలసిపోయావు. సో ఇలాంటి శరీరంలో నేను ఇంకా ఉండలేను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి ఏం చేసుకోను కోట్లు. ఇప్పుడు అదే మంచం మీద పడుకున్నాడు, ఇక మళ్ళీ లీల పైకి. అంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, కేవలం ధన సముపార్జనే ధ్యేయంగా మనం పనిచేస్తే మాత్రము మన జీవితం తలకిందులైపోతుంది. ధనము జీవితంలో ఒక భాగము కావాలే తప్ప ధనమే జీవితం కాదు, గుర్తుంచుకోండి. డబ్బు కావాలి ఎందుకు, భార్య పిల్లలు కుటుంబంతో హ్యాపీగా ఉండేందుకు డబ్బులు కావాలి. అంతేగాని భార్య పిల్లల కుటుంబాన్ని వదిలేసి డబ్బుతో కాపురం చేయలేం కదా, చేయలేం కదా. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి మనము చేయకూడనటువంటి పని ఏంటంటే, మీ చుట్టూ ఉన్నవారు మీకు ఇచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి సూచనలను మీరు అంగీకరించకూడదు. ఆమె ధ్యానానికి పోయిందంటమ్మా,
ఆమె ఎంత అనుకుంటే అంత వస్తుందంట. మాటల కథలు అని ఎప్పుడైతే ఆ పక్కింటాం ఎదురింటాం అనిందో వెంటనే మీరు అవునా ఏమోలే ఆయన వచ్చి చెప్పిపోయాను నాయుడుపేట నుంచి వచ్చి అని ఎప్పుడైతే అలా అనుకున్నారో ఇక ఫినిష్ అంత. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేటువంటివన్నీ మీరు నమ్మవలసిన అవసరం లేదు, మీరు తీసుకోవలసిన అవసరం లేదు, తీసుకోవద్దు. ఎందుకంటే మీ శక్తి, మీ సమర్థత, మీ స్థితి, మీ స్థాయి వాళ్ళకి తెలియదు. వాళ్ళకేం తెలుసు అంతే కదా. ఇప్పుడు పత్రి గారు అక్కడ వచ్చి ఆడ నిలబడ్డాడండి ఆడ బైపాస్లో. మనం అంతా పోయి సార్ని షేక్ హ్యాండ్ తీసుకుంటాము, సార్తో కాసేపు మాట్లాడాలనుకుంటాము అంతే కదా. అదే ఎదురు బండిలో పోతుంటాడు లేదా నడిచిపోతుంటాడు వాడు ఏం చేస్తాడు, అలా చూస్తా పోతుంటాడు. కారణం ఏంటి, ఆయన శక్తి మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదంటే అది మాట్లాడు. అలాగే మన శక్తి, సమర్థత, మన స్థితి మనకు మాత్రమే తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అవి మనము తీసుకోవాల్సిన అవసరం లేదు అని అలా వాళ్ళ మాట్లాడడంలో కూడా తప్పు లేదు. తెచ్చుకోండి, వాళ్ళు మాట్లాడడంలో తప్పు లేదు, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి మనం అలా కనపడ్డాం అంత. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను వచ్చి ఎరా గాడిదా అని అన్నాడు అనుకో, నేను వెంటనే ఏమ్రా నన్ను గాడిదంటావు నువ్వు, ఎట్టగనపడున్నా నీకంటికి నేను, ఏం తమాషాలు అబ్బా అని అన్నాను అనుకో, వాడు నేను ఒకటే. అంటే వాడు గాడిదని అంటే నేను ఒప్పుకున్నట్లు లెక్క, అప్పుడు నేను గాడిదని. ఎప్పుడైతే వాడు గాడిదని అని అన్నాడో మనం సరదాగా దాన్ని నవ్వుకొని వదిలేయాలంతే జస్ట్. అంటే వాడికి నేను అలా కనబడ్డా, అది వాడి తప్పు నా తప్పు కాదు కదా, వాడి దృష్టి లోపం అది, నా లోపం కాదు అది, నేను ఎలా ఉండాలి అలా ఉన్నా అంతే. వాడి ఎనర్జీ స్థాయి, వాడి శక్తి స్థాయిని బట్టి వాడికి ఈ లోకం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 30 మంది ఉన్నారేడా, ఈ 30 మంది 30 రకాలుగా చూస్తుంటారు నన్ను, నాకు అనవసరం, మీరు ఎలా చూసినా నాకు అనవసరం, నేను లాగానే ఉంటా అంతే, దట్స్ ఇట్. సో ఎప్పుడు కూడా సరే ఎదుటి వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ అభిప్రాయాల్ని మనము అంగీకరించకూడదు, తీసుకోకూడదు. అలా అని వాళ్ళని తప్పుపట్టకూడదు, ఈ రెండూ ఉన్నాయి. మళ్ళా వాళ్ళది తీసుకుంటే ఏమవుతుందంటే మనల్ని మనం తగ్గించుకునేస్తాం. అప్పుడు మనం అనుకున్నది నెరవేరదు. ఎప్పుడు కూడా మనం ముందుకెళ్తూ ఉంటే 10 మంది వెనక్కి లాగుతుంటారు మనల్ని మన ప్రయాణంలో. వీళ్ళందరివి మనం తీసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే మన ప్రయాణం ఆగిపోతుంది. సో అవేవి తీసుకోకుండానే మనం పోతూ ఉండాలన్నమాట. ఇంకొకటి, మీ మాట, మీ ఆలోచన, మీ చేష్ట అన్నీ ఒకే క్రమంలో ఉండాలి. ఇవన్నీ ఒకే క్రమం, ఒకే లైన్లో ఉండాలి ఇవన్నీ కూడా. అంటే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దాని గురించే మాట్లాడాలి, నువ్వు చేసేటువంటి చేష్టలు కూడా అలానే ఉండాలి. ఈ మూడు ఎక్కడ విరుద్ధంగా ఉండకూడదు. ఇప్పుడు నిద్రలేస్తానే మనము నేను ధనవంతుణ్ణి, ఐఆమ్ రిచ్ అని అనుకున్నాం, ఐఆమ్ రిచ్ అని అనుకున్నాము, వెంటనే ఏం చేయాలి మనము, అలాంటి మాటలే మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆ రిచ్గా ఉండాలి నీ మాటలన్నీ కూడా. మన ప్రవర్తన కూడా అలానే ఉండాలి, తెలుసుకోండి. ఇక్కడేమో నేను రిచ్, నా దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకుంటాం, అక్కడికి పోతేనే బయట బండిలో వస్తాడు వంకాయలు, బీరకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు అంట. వాడి దగ్గరకు పోయి ఏ బాబు వంకాయలు ఎంత, 40 రూపాయలు మేడం అంటారు. రే 40 ఏంద్రా, 20 రూపాయల గీరా, నేమేమమ్మా 20కి రావు, పోనీ 22 వేసుకో, 22కి కూడా రావమ్మా, ఏ పోరా 23 రూపాయలు వేసుకోరు 1 రూపాయి ఏమో, ఓడితో గోజారి 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 అక్కడ బేరం చేసి ఆడ తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ధనవంతుడు అయితే, నీ లోపల ధనవంతుడు ఆలోచన ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన రేటుకి ఇచ్చి వచ్చేయమంటారు. సార్ అబ్బా భలే చెప్పారండి ఇక్కడికి వచ్చి మీరా అనవాకండి. అంటే ఇప్పుడు చీరల షాప్కి వెళ్ళాము, ఒక చీర తీస్తాడు ఆడు 2000 అంటాడు, 2000 అంటారు, మనం 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తాం, వాడు 2000 నుంచి దిగుతాడు, మనం 1000 రూపాయల నుంచి పైకి పోతాం, ఆ మధ్యలో ఎక్కడో బేరం కుదరుతుంది అది తీసుకొస్తాం. అలా ఉండకూడదు. అంటే ఈ బేరం ఆడడాలు, గోజారడాలు, అవతలని ఇబ్బంది పెట్టడాలు ఉండకూడదు. రిచ్ ఉండాలి మనం, మన ఆలోచన అంతా. వాడు 2000 అన్నాడు, నీకు అనిపించింది ఒక రేటు, అది ఇంతకైతే తీసుకోవచ్చు అని అనిపించింది, అంతకే అడగండి అంతే.
అంతకిస్తే తీసుకోండి, లేదంటే బాయి చెప్పొచ్చు. మీరు మరీ ఇష్టపడ్డారు, అది నాకు కావాలి అనుకున్నారు, 2000 ఇచ్చేసి తీసుకునేయాలంతే, ఇంకేం మాట్లాడకూడదు అక్కడ. అది రిచ్ అంటే, అది రిచ్. అంతేగాని వాడిని బాధ పెట్టి ఎట్టో పెట్టి అర్థ పెట్టి ఇది పెట్టి నచ్చ చెప్పి దాన్ని ఎలాగైనా లాక్కోవడం కాదు. అంటే మన చేష్టలు కూడా మనకు ఆలోచనలు తగ్గట్టు ఉంటాయన్నమాట, ఉండాలి. నేను పీజీ చదివేటప్పుడు తిరుపతి ఎస్ యూనివర్సిటీలో మా బంధువు ఒక అబ్బాయి బీటెక్ కాలేజీలో చదివేవాడు, అక్కడ బీటెక్ చదివేవాడు పిల్లవాడు. వాళ్ళ నాన్న ఎట్లాంటి వాడు అంటే కొడుకు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు అంతే, మళ్ళీ అక్కడ రీజన్ అడగడు, ఇదేందుకు అదెందుకు ఇదంతా అడగడు. వాడు అక్కడ ఎట్టున్నాడంటే క్యాంపస్లో వాడు ఇంత రిచ్గా ఉంటాడు వాడు అంతే. వాళ్ళందరికీ ఒక లీడర్గా ఉండడం, ఎప్పుడన్నా మెస్ లేదనుకో, మెస్ క్లోజ్ అనుకో, మేమేం చేస్తామంటే ఆ ఎదురుగా ఒక చిన్న మెస్ ఉండేది అక్కడ, ఆ మెస్కి వెళ్ళి భోంచేస్తాం. వాడు భీమాస్ హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తాడు బజారుకు పోయి. నేను చెప్పేది 93, 94 ఆ ప్రాంతంలో భీమాస్ హోటల్కి వెళ్ళి తినొస్తాడు వాడు. వాడు ఆలోచన అంతే, వాడు ఆలోచన అట్టే ఉంటుంది అంతే, రాజీ పడడు. నేను అప్పుడు వాళ్ళ నాన్నకి, అప్పుడు మనకి ఎన్ని తెలియదు కదా చిట్కాలు, వాళ్ళ నాన్నకి మామయ్య వాడికి డబ్బులు ఇవ్వకు, వాడికి ఎందుకు ఇస్తావు అంత డబ్బులు, వాడు చూడు ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది నేను ఆయనకి చెప్పేవాడిని. వాడు ఈరోజు అమెరికాలో అద్భుతమైన స్థితిలో సెటిల్ అయి ఉన్నాడు. వాడు ఈరోజు ఇండియాకు వచ్చాడంటే బెంజ్ కార్లో దిగుతాడు ఎక్కడొచ్చి, అది వాడి కారు కాదు, మళ్ళా నేను బెంజ్ కార్లోనే రావాలనుకుంటాడు వాడు అంతే. వాడు అంటే వాడి థాట్స్ అట్టున్నాయి, వాడు రిచ్గా ఉంటాయి అంతే, రిచ్గా ఉంటాయి అంతే. మనం ఏం చేస్తాం తెలుసా, మనం వాళ్ళని అలాంటి థాట్స్ చేయనివ్వు, చేయనివ్వు. మనం అలానే థింక్ చేయాలి, మనం అలానే థింక్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళకి పిల్లలకి అలా చెప్తున్నాం, నీ ఆలోచనలతో నీ మాటలతో తన అద్భుతమైన జీవితాన్ని ఎందుకు కట్ చేస్తున్నావు. అందుకని జీసస్ క్రైస్ట్ చాలా అద్భుతమైన మాట చెప్తాడు, దేవుని రాజ్యం నీలోనే ఉంది, దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తే నీకు అన్ని దొరుకుతాయి. దేవుని రాజ్యంలోకి నువ్వు పోవాలి అని అంటే నువ్వు పసిపిల్లవాడి మనసు కావాలి నీకు అంటాడు ఆయన. అన్లెస్ యు బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. అంటే పసిపిల్లల్లాగా మన మనసు ఉండాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఈ పెరిగి పెద్దయి మనలో అహంకారం, ఈ చెప్పుడు మాటలు ఇవన్నీ ఇంజెక్ట్ అయ్యి మన లోపల పసిబిడ్డలను కూడా మనలాగా తయారు చేస్తున్నాం వాళ్ళని. వాడు హాయిగా చక్కగా ఆడుకొని తిరిగేసి వచ్చి సోఫా ఎక్కుతాడు, వచ్చి సోఫా ఎక్కగానే మనం ఏమంటాం వాడిని, 4 తిడతాం, రే ఎదవా, ఏందిరా మురిక్కలతో సోఫా ఎక్కుతున్నావో, ఎగ్గకూడదు తెలుసుకో. చూసారా ఏమైపోయింది వాడికి, మనసులో అది నాటుకోబోతుంది. అంటే వాడు సహజ గుణాన్ని కోల్పోతున్నాడు మనిషి, ఇక్కడ ఆ పసిబిడ్డలాగా ఉండలేకపోతున్నాడు వాడు, ఆ మనసు పోయింది. ఈ సమాజం కొన్ని బారికేడ్స్ సృష్టిచేస్తుంది మనకి, ఇక్కడ మన చుట్టూ ఉండే వాళ్లే ఇంకెవరో కాదు మనల్ని సహజంగా ఉండనీయకుండా చేస్తున్నారు వీళ్ళు. అసహజంగా ఉండేందుకు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అంతే, ప్రయత్నిస్తూ ఉన్నాం. కారణం ఏంటి, మనం అందరం బలి కాబడ్డ వారి చేత బలి కాబడ్డ బలి పశువులు. మనం వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు మూర్ఖులు అమాయకులు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు వాళ్ళని వీళ్ళు విన్నారు, వీళ్ళు మనకు చెప్తారు. మనం ఏం చేస్తున్నాము, మన పిల్లలకు చెప్తాం. ఇది జరుగుతుండే ప్రక్రియ, దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అంతే. ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ సహజ స్థితిలో పెరిగేటట్టు అర్థమైందా స్వేచ్ఛనివ్వాలంతే. మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి, ఇచ్చి చూడండి, అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళు, అద్భుతాలు సృష్టిస్తారు అంతే. మన బిడ్డలకి అలా ఇచ్చి చూస్తే వాళ్ళ లోపల రావాల్సింది బయట వస్తుంది అంతే, వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు. మన అహంకారంతో, మన తెలివితేటలతో, మన అజ్ఞానంతో, మన మూర్ఖత్వంతో వాళ్ళని ఏం చేస్తున్నామో కట్టడి చేసేస్తున్నాం అంతే. ఇది చెయ్యిబాకు, అది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండబాకు, ఇలానే ఉండాలి, నో. అర్థమైందే, అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతే. అలా అనుమానం మీకు వచ్చినప్పుడు, ఒరే మనం మన స్వేచ్ఛను వీడు వేరే రకంగా వాడుకుంటున్నాడే అనే అనుమానం వచ్చినప్పుడు సరిచేసేదానికి ప్రయత్నించాలి, అక్కడ చేయకుండా ఉండకూడదు. ఇప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు అంటే కోపం తెచ్చుకోకూడదు, కోపం మంచి గుణం కాదబ్బా అని నేను ఇక్కడ చెప్తున్నా మైక్ పట్టుకొని. రేపు చాక్ పీస్ పట్టుకొని క్లాసులో అయిపోయాను, అక్కడ ఒకడు పిల్లవాడు రోజు ఇబ్బంది పెడుతున్నాడు, హోంవర్క్ రాయడు, పాఠాలు చదవడు, సరిగ్గా చెప్పడు, ఏమి చేయడు, ఎప్పుడు అలర్ చేస్తుంటాడు, నేనేం చేయాలి అక్కడ. నేను అక్కడ మడిగట్టుకొని కూర్చుంటే నా ధర్మాన్ని నేను మిస్ చేస్తున్నట్టు లెక్క, గుర్తుంచుకోండి. అక్కడ వాడిని సరిచేయాలి తప్పదు, సామధాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి వాడిని
అక్కడ సరిచేసుకోవాలి. అది మన ధర్మము. అట్ ది సేమ్ టైం వాడి స్వేచ్ఛను మనం హరించకూడదు. వాడికి సర్ది చెప్పాలి, నాయన ఇదిరా ఇలా క్లాసు ఇదా ఉండాలి చెప్పుకోవాలి. అదే ఒక తల్లి తండ్రిగా మనము పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను వాడు వేరే రకంగా వాడుతున్నాడు అని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా వాడిని కూర్చొనిబెట్టి వాడికి ఇవ్వాల్సింది, వాడి జ్ఞానం వాడికి ఇవ్వాలంతే. అప్పుడు కూడా చూస్తూ ఉంటాను సార్ నేనంటే మళ్ళీ కష్టం, నీ ధర్మాన్ని నువ్వు సరిగా లేవు, నువ్వు నిర్వర్తించు. నేను ధ్యానం చేస్తున్నాను సార్, నేను చూస్తూ ఉంటా, సాక్షి స్వరూపం అన్నావు అనుకో, వాడు రేపు ఆ దారిని పోయేటివన్నీ మీ ఇంటికి తీసుకొచ్చి పెడతాడు. అఫ్కోర్స్ అక్కడ మనం సరి చేయాలి, ఆ ప్రయత్నం చేయాలి. అయినా వాడు వినలేదా, ఓ నేర్చుకోబో నీ ఇష్టం నాయన, ఇది పరిస్థితి, తర్వాత నీ ఇష్టం, నీ స్వేచ్ఛ నీకుంది అన్నప్పుడు వాడు తెలుసుకుంటాడు, వాడు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడు. చెప్పడం మన ధర్మం అంతే, చెయ్యడం వాడి కర్తవ్యం. అక్కడ కూడా చెప్పకపోతే మన ధర్మం నిర్వర్తించినట్లు లెక్క అనమాట. అర్థమవుతుందా? సో అంతేగాని పిల్లల్ని వాళ్ళ సహజ స్వభావం ఏదైతే ఉందో దాన్ని మనం హరించకూడదు ఎప్పుడు కూడా సార్. మీకు ఏదైనా కోరిక వాంఛ భావన పథకం నిజం చేయదలుచుకుంటే మీ మనస్సులో అది సఫలం అయినట్లు ఒక చిత్రం రూపొందించండి, నిరంతరం దాన్ని ఊహించండి. అంటే ఇక్కడ విజువలైజేషన్ గురించి చెప్తారు. అంటే మనకి ఏదన్నా ఒకటి కావాలి, ఒకటి నెరవేరాలి అని అంటే మనము అది ఆల్రెడీ జరిగినట్టు మనం ఊహించుకోవాలి. అంటే సపోజ్ అనారోగ్యంతో మనం ధ్యానానికి వచ్చాము, చక్కగా ధ్యానం చేస్తున్నాము, ఇక్కడ ధ్యానంతో పాటు ఒక విజువలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆ అనారోగ్యం మీ నుంచి వెళ్ళిపోయింది, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు, మీరు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నట్టు, అసలు అనారోగ్యం లేకపోతే మీరు ఎలా ఉంటారో అలా మీరు ఊహించుకోవాలి మీ లోపల. అలా ఊహించుకున్నప్పుడు అది త్వరగా జరుగుతుంది. ధ్యానం చేస్తే జరుగుతుంది, తగ్గిపోతుంది, కొద్ది రోజులు పడుతుంది. ఒక 40 రోజుల్లో జరిగేది ఈ ఊహాశక్తిని మనం ఉపయోగించుకుంటే 21 రోజుల్లోనే జరుగుతుంది అనమాట. సో ఒక విజువలైజేషన్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ అనమాట. అది మనం అనుకున్నది సాధించాలి అని అంటే ఊహాశక్తి అనేది భగవంతుని కర్మాగారం, ముడిసరుకు మార్చి రూపాంతరం చెందించి అవసరమైన వస్తువులను గాను పరికరాలు గాను మార్చే స్థలమే కర్మాగారం. అంటే మన లోపల సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం చేయాలి, ఒక ఇమేజ్ని అంటే ఒక రూపాన్ని దాని లోపలికి మనం పంపించాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిండి మిల్లు ఉంది, ఆ పిండి మిల్లులో పోయి నేను రాగులు వేసా, ఏమొస్తుంది, ఏం పిండి వస్తుంది, శనగపిండి వస్తుందా, రాగిపిండి వస్తుంది, అర్థమైందే, శనగపప్పు వేసాను శనగపిండి వస్తుంది, గోధుమలు వేసాను గోధుమ పిండి వస్తుంది. సేమ్ మన లోపల కూడా ఉండేది కర్మాగారం, ఇది ఒక మిషన్ యంత్రం. అంటే మన ఆలోచనలతో మన ఊహలతో మన భావాలతో దేన్నైతే లోపలికి పంపిస్తున్నామో అలాంటి ప్రోడక్ట్ మనం తీసుకుంటాం అంతే. అంటే మీకు డబ్బు కావాలా, అన్ని 2000 రూపాయల నోట్లు లోపలికి పోతున్నట్టు ఊహించుకోండి, మీ భౌతిక జీవితంలో అన్ని 2000 రూపాయల నోట్లు వస్తాయి. ఇంకొకటి ఏం చెప్తారంటే గుర్తుంచుకోండి, అంటే మీ జీవితంలో మీరు డబ్బుని కోరడం కంటే ధనాన్ని తీసుకోవడం కంటే ఈ డబ్బు మీ జీవితంలోకి వస్తే మీరు ఏవేటైతే పొందుతారో వాటిని మీరు ఊహించుకోండి అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు డబ్బు వచ్చింది, నా భార్యకి 7 వారాలు నగలు కొని పెడతాను నేను, అర్థమే, నా భార్య హ్యాపీగా ఉంటుంది, ఆలోచన వచ్చింది కదా, అవుతుందిలే. సో ఇప్పుడు నేనేం చేయాలి, నాకు కావాల్సింది 10 లక్షలు నగదు కాదు, ఇప్పుడు కావాల్సింది నేను నా భార్యకి చక్కగా 7 వారాల నగలు కొంటున్నట్టు జేవుల కాసులోకి పోయి ఆమెను తీసుకెళ్ళి అన్ని నగలు వరుసగా పెట్టి చక్కగా ఆమె కావాల్సినట్టు కొనుక్కుంటూ ఉన్నట్టు నేను ఫీల్ అవ్వాలి. గుర్తుంచుకోండి, అంటే ఆ ధనము మీ జీవితంలోకి వస్తే మీరు వాటి ద్వారా ఏవేటైతే పొందుతారో వాటిని ఊహించుకోండి. మీరు మనం ఏం చేయాలి, డబ్బుగా మనం తీసుకోకుండా ఆ డబ్బు వస్తే వస్తువు రూపంలో మనం ఏవైతే పొందుతున్నామో అది వస్తువు కావచ్చు రిలాక్స్ కావచ్చు. ఇప్పుడు నాకు 10 లక్షలు వచ్చింది, నేను నా భార్య పాపను తీసుకొని హ్యాపీగా అమెరికాకు పోతాను, అమెరికా ట్రిప్ ఊహించుకుంటాను నేను, నాకు అమెరికా ట్రిప్ కావాలి ఇంపార్టెంట్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు, సరదాగా ధ్యానం క్లాసులు చెప్తున్నట్టు, హాయిగా తిరుగుతున్నట్టు, ఇది మనకు కావాలి. సో అది జరగాలంటే ఇది ఉండాల్సిందే కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడి గోల్ ఏంటంటే అమెరికాలో మంచి ఉద్యోగం చేయాలి, వాడి గోల్ అది. వాడు
ఎంతసేపు సంకల్పం పెట్టుకునేది ఊహించుకునేది ఎలా ఉంటుందంటే, నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అయ్యాడు, మళ్ళా డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి, బీటెక్ మంచి మార్కులతో పాస్ అవ్వాలి, పాస్ అయ్యాడు. అర్థమైందా? నాకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే ఈ చిన్న చిన్న అనవసరం. వాడు ఫస్టే ఒకటే గోల్ ఫిక్స్ అయిపోవాలి, అంతే. ఏంది, నేను అమెరికాలో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం నేను చేస్తున్నా, అంతే. ఎప్పుడైతే అది జరుగుతూ అది విజువలైజ్ చేసుకుంటావో ఇవన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ జరిగితేనే కదా అది వస్తుంది, అంతే కదా. మీకు వంటల్లోకి వెళ్తే గుత్తంకాయ కూర కనబడాలి, అంతేగాని పప్పు ఉందా, ఏంటది ఉప్పు ఉందా, వంకాయలు ఉన్నాయి, ఇవన్నీ పళ్ళా, ఇవన్నీ ఆటోమేటిక్గా అక్కడికి వస్తాయి. ఎప్పుడు? మీరు గుత్తంకాయ కూర ఊహించుకున్నప్పుడు. అంటే మీరు ఎప్పుడు కూడా సరే అంతిమ ఫలితాన్ని మీరు కోరుకోవాలి, ఈ మధ్యలేటివి ఆటోమేటిక్గా వస్తాయి. అదే చెప్తున్నాడు, మీకు ధనము వస్తే మీ జీవితంలో మీరు దాన్ని ఏ రకంగా వాడుకుంటారో, ఏ రకంగా ఆనందాన్ని పొందుతారో దాన్ని మీరు ఊహించుకోండి, అది మీ జీవితంలోకి వస్తుంది. ఈ డబ్బు అనేది ఏంటిది, ఇది ఓన్లీ మాధ్యమం, ఓన్లీ మీడియం, ఇది అంతే. ఈ మధ్యలో పనిచేసే వస్తువు ఇది అంతే, అది అల్టిమేట్, మీకు అది అంతిమం. సో ఇక్కడ మీరు, అక్కడ అది, ఈ రెండు ఉంటే మధ్యలో ఆటోమేటిక్గా అది చేయాల్సిన పని అది చేస్తుంది. మీ భావనలను అభిప్రాయాలను భౌతిక సంఘటనలుగా మార్చే కర్మాగారాలే మన ఊహలు. మీరు ఏదైనా ఊహించవచ్చు, అంటే మన ఆలోచనల్ని, మన భావాలని, మన ఊహలని భౌతికమైనటువంటి వస్తువులుగా మార్చేటివే మన ఊహ. ఇక్కడ ఒక కర్మాగారం, కర్మాగారంలో మనము ఊహించడం ద్వారా అది బయటకు వస్తుంది ఆ వస్తువు. ఒక బాటసారి ఏమనుకున్నాడంటే, నాకు అత్యంత ధనప్రాప్తి కావాలి, నా జీవితంలో అనంతమైన సంపద నాకు కావాలి అని అనుకున్నాడు. మరి అది పొందాలి అని అంటే ఎలాగా అని ఆలోచిస్తే, ఆ ఒక కొంతమంది చెప్తారు, ఓ పలానా చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు, ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీకు డబ్బులు ఎట్ట రావాలో చెప్తాడు అని చెప్పి చెప్పాడు. చెప్పంగానే ఈయన బయలుదేరాడు ఆయన కడికి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామీజీ నాకు అకస్మాత్తుగా ధనం ప్రాప్తించాలి, నేనేం చేయమంటారు అని అడిగాడు. అవునా నాయన, సరే నీకు ఒకటి చెప్తాను నేను, చెయ్యి అని అన్నాడు. ఏంటి చెప్పండి స్వామి, నేను చేసేస్తాను అన్నాడు. అదిగో పక్కన ఆ కొండ కనబడుతుంది కదా అని అన్నాడు. కనబడుతుంది స్వామి. నువ్వు ఇక్కడి నుంచి గడ్డి, కొయ్యలు ఇవన్నీ ఆ గాడిద మీద తీసుకెళ్ళు, గాడిదో గుర్రం ఏదో దాని మీద పైకి తీసుకెళ్ళి అక్కడ ఒక పాక వేసి మళ్ళీ నా దగ్గరకు రా అని అంటాడు. వీడేం చేస్తాడు, చెప్పిందే తడు ఏం చేస్తాడంటే గబగబా వచ్చి ఒక గాడిదనో గుర్రాన్ని ఏదో తీసుకొని అంత గడ్డి కొయ్యలన్నీ దాని మీద వేసుకొని దారిలో పోతా ఉంటాడు. పోతా ఉంటే దారిలో వాడికి ఒక భిక్షగాడు కనబడతాడు, స్వామి అంటాడు. సో వాడి జోబిలోంచి ఒక బంగారు నాణ్యం, వాడికి అప్పట్లో బంగారు నాణ్యాలు అనుకోండి, ఒక నాణ్యం వాడికి వేసి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి చక్కగా ఒక సాల వేస్తాడు. వేసేసి గబగ దిగొచ్చి వేసేసాను స్వామి అంటాడు. సరే నాయన, నువ్వు ఇప్పుడు మళ్ళా పైకి వెళ్ళి దాన్ని పడగొట్టురా అంట. సరే స్వామి అనేసి మళ్ళా పైకి వెళ్తా ఉంటాడు. వెళతా ఉంటే ఆ దారిలో అతను మళ్ళా భిక్ష అడిగితే మళ్ళీ ఆయనకు ఒక నాణ్యం ఇస్తాడు. మళ్ళా పైకి పోతాడు, దాన్ని పడగొట్టేస్తాడు. పడగొట్టి మళ్ళా వస్తాడు. మళ్ళా వచ్చి పడగొట్టేశాను స్వామి అంటాడు. సరేనయ్యా, నువ్వు వెళ్ళి మళ్ళా దాన్ని వేసిరా అన్నాను. వీడికి విసుగొస్తుంది, ఏంది ఈయనకేం పని బాట లేదు, కొండ మీద ఎక్కుతున్నాను దిగుతున్నాను, మళ్ళీ వేయమంటున్నాడు పగడగొట్టమంటున్నాడు, ఇదే అని అయినా గురువు గారు చెప్పారు చెయ్యాలి తప్పదు. సో మళ్ళా పోతాడు, మళ్ళా వస్తే మళ్ళా పోయి పడగొట్టు అంటాడు. ఇట్లా దాదాపు 6-7 సార్లు నువ్వు పడగొట్టు వెయ్యి, పడగొట్టు ఇదే పని. వీడికి పోయేదారులు మళ్ళీ ఒక లాసు, ఎవడు ఆ భిక్షగాడికి మళ్ళీ ఒక నాని వేస్తా పోతున్నాడు ఉండేది. అంతా వేసిన తర్వాత చిట్ట చివరిగా అతను అక్కడికి వెళ్ళి పడగొట్టేసి రా అంటాడు. అక్కడికి వెళ్ళి అంతా పడగొట్టేసి ఒక్కసారి అలా చుట్టూ ప్రకృతిని అంతా చూస్తాడు. చూస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అతనికి, చాలా ప్రశాంతమైన స్థితిలో వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత మళ్ళా గురువు గారు ఏం చెప్తాడంటే, పోయి దాన్ని మళ్ళీ కట్టేసి రా అంటాడు. వీడు ఒక్కసారి కళ్ళు మూసుకొని, స్వామి కట్టేశాను స్వామి అని అంటాడు. ఎప్పుడైతే టక్కనే ఆ మాట అన్నాడో అక్కడ సాల నిర్మాణం జరుగుతూ ఉంది. సరే వెంటనే మళ్ళా పడగొట్టేసిరా అని అన్నాడు. కళ్ళు మూసుకొని పడగొట్టేసాను స్వామి అని అన్నాడు. అక్కడ ఆ సాల పడిపోయింది. అంటే ఇంతసేపు ఏం చేశాడు వాడు, ఈ శరీరంతో పనిచేస్తూ వచ్చాడు,
ఎప్పుడైతే తన లోపలికి ప్రయాణించి ఆ మనస్సుని కుదుటపరుచుకొని చక్కగా తను ఏదైతే అనుకున్నాడో దాన్ని అలా ఊహించుకునే కొద్ది అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు ఆ స్వామీజీ ఒకటే చెప్పాడు, ఇదే నీకు సంపాదన రావాలంటే ఇదే సీక్రెట్, నువ్వు ఏం కోరుకుంటే అది వస్తుంది పో అని అన్నాడు. అయిపోయింది, ఫినిష్. అంటే మనం ఏం చేస్తాము, మానవ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంటాం అంతే. అందువల్ల ఆ అంతరంగంలో ఉండేటువంటి మహిమని మనం పట్టుకోలేము. అది పట్టుకోవాలి అని అంటే మనం ప్రశాంత స్థితికి చేరుకోవాలి, అక్కడ మనం బీజం వేయాలి, అక్కడ ఊహించుకోవాలి మనం. మన అంతరంగంలో మనం ఒక మన మనోఫలకము మీద ఒక మంచి చిత్రాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిరమిడ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక 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 ఇమేజ్ ఈ దీని బాధ్యుల లోపల మనసులో ఏర్పడిందంటే అలానే జరుగుతుంది. అదంతే సేమ్, అది డబ్బైనా కావచ్చు, మానవ సంబంధాలైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మీకు ఏం కావాలంటే దాన్ని ఊహించుకోండి. మీ ఊహల్లో మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు, ఇంకెవరు ఉండరు, అది మీ ప్రపంచం. అది మీకు ఏం కావాలని మీరు ఊహించుకుంటారో దాన్ని మీకు మీ జీవితంలోకి అది ఇస్తుంది అంతే. సో కాబట్టి ఆ ప్రశాంత స్థితిలో మనం కూర్చొని దేన్నైతే ఊహించుకుంటామో అది మన జీవితంలోకి వస్తుంది. ఈ ఊహించుకునే క్రమంలో మనము గుర్తుంచుకోవాల్సింది అక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ యాడ్ చేయాలి దానికి. ఎంతో ప్రేమగా, ఎంతో హ్యాపీగా, ఆనందంగా మనం దాన్ని అద్భుతంగా పొందుతున్నట్టు ఊహించుకోవాలంతే. ఊరికే జస్ట్ క్యారికేచర్ బొమ్మ వేసినట్టు కాదు, పూర్తి చిత్రపటాన్ని ఊహించుకోవాలి మనం, రంగురంగుల చిత్రపటం ఊహించుకోవాలి. సో అప్పుడు అది అలానే మన ముందు జరుగుతుంది. మీ మనస్సులోని మూఢనమ్మకాలు పాలద్రోలి సత్యాన్ని స్వీకరించాలి. అంటే మన మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే అది సత్యాన్ని గ్రహించగలదు, తీసుకోగలదు, మళ్ళా మనకి ఇవ్వగలదు. అంతేగాని దానికి కల్మషాలన్నీ అంటుకొని ఉన్నాయనుకో అది సత్యాన్ని తీసుకోలేదు, మళ్ళా మనకి ఇవ్వలేదు అనమాట. మనము ఏదైనా తీసుకోవాలి అని అంటే ఆ చేతు పట్టుకోండేది మనం వదలాలి, తప్పదు. ఇప్పుడు నేను ఈ చేతి ఏదన్నా తీసుకోవాలి, ఇప్పుడు మీరు ఎత్తుకొచ్చారు ఏదన్నా, ఇప్పుడు నేను ఈ మైక్ని ఏం చేయాలి, ఈ చేతిలో నుంచి వదిలి ఇంకొక చేతికి మార్చుకోవడమో పక్కన పెట్టడమో చేస్తేనే దాన్ని అందుకోగలను. చూసారా, అంటే మన జీవితంలో ఏదన్నా పొందాలి అని అంటే కొన్ని వదులుకునేదానికి మనము సిద్ధంగా ఉండాలంతే. మరి ఏం వదులుకోవాలి, సరికానేటి వదిలి సరైనటి పొందాలంతే. ఇంకేం, సరికానేటివన్నీ వదిలిపెట్టాలి. ఇప్పుడు పొద్దునన్నీ వదిలాము మనం, ఏం వదిలాము, సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు. అర్థమైందా, గత జన్మలు, గత జీవితం తాలూకు జ్ఞాపకాలు, వీటిని మనం వదిలిపెట్టాలంతే. వీటిని వదిలిపెడితే కానీ మన ఫ్యూచర్ హ్యాపీగా ఉండదు. అంటే ప్రజెంట్ హ్యాపీగా ఉండాలి, ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలంటే. వర్తమానంలో హ్యాపీగా ఉండాలి అని అంటే గతాన్ని విడిచిపెట్టాలి. గతాన్ని విడిచిపెడితే వర్తమానంలో హ్యాపీగా ఉంటాం. వర్తమానంలో నువ్వు ఏదైతే అనుకుంటావో అది నీ ఫ్యూచర్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ మనము పూర్తిగా మన నుంచి విడిచిపెట్టాలి. మీ సంభాషణల్లో నేను భేదవాడిని అనే పదాన్ని తొలగించండి. నేను పేదవాడిని అనేటువంటి భావన కానీ, ఆలోచన కానీ, మాట కానీ రానినే బాకండి. ఈ భూమి మీద ఎవ్వరూ పేదవాళ్ళు కానే కాదు. అనంతమైన సంపద, అనంతమైన సంపద మన అంతరంగంలో దాగి ఉంది. అందుకని అనమాచార్యులు చెప్పినటువంటి అద్భుతమైన మాట, కాయటూపిరిలోన గని ఉన్నది యోగీశ్వరులకు అని. మన లోపల గని ఉంది, మన లోపల ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనం. ఒక గుడి ఎదురుగా ఒక ఆవిడ రోజు బిచ్చం ఎత్తుకుంటా ఉంది, ప్రతిరోజు అక్కడ కూర్చొని బిచ్చం ఎత్తుకుంటుంది. ఆమె ఒక పెట్టి మీద కూర్చొని అడుక్కుంటుంది రోజు. ఏ రోజు పాపము తను ఆ పెట్టి తెరిచి చూడలా ఏముందనేది. అదే పెట్టి మీద కూర్చొని బిచ్చం అడుక్కుంటూ ఉంది. ఒకరోజు మన పిరమిడ్ మాస్టర్ ఎవరో ఒకటి పోయాడు ఆడికి. ఆమెను అడిగాడు, ఏమమ్మా రోజు ఇక్కడ అడుక్కుంటున్నావు, ఆ పెట్టిలో ఏముంది చూసావు ఒకరోజు అన్నా అని. ఏం లేదు నాయన, నేనేం చూడలేదు, దాంతో నాకేం పని, నాకు ఫ్లాట్ బాంగ్ కావాలి, కూర్చున్నా నేను అడుక్కుంటున్నా అంతే. ఎవరిదో అది, ఆ పెట్టి అక్కడ ఉంది. సో ఎప్పుడైతే తను వచ్చి ఆవిడ లేపి, అమ్మ ఒకసారి చూడు దీన్ని, చూద్దాం దీంట్లో ఏముందనని దాన్ని పగలగొట్టి తీసి చూస్తే దాని లోపలంతా డబ్బు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం దాగున్నాయి పెట్టి నేను. అప్పుడు ఆమెకి, బా
అంటే ఎంత ధన సంపద మీద కూర్చొని నేను అడుక్కుంటున్నా రూపాయి అద్రూపాయ. అలా ఉంది మానవుడి పరిస్థితి ఈరోజు. అనంతమైన సంపద మన లోపల పెట్టుకొని దేహి అని అందరినీ అడుక్కుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. అర్థమైందా? ఎందుకని? మన ఆలోచనలతో మనల్ని మనం చిన్నం చేసుకునేసి మనం మన శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. అనంతమైన సంపద మన లోపలే ఉందండి. దివ్య సంపద ఏంటది? దివ్య సంపద మన లోపల ఉంది. ఆ దివ్య సంపదని మనం పొందాలి అని అంటే దివ్యమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఆ దివ్యమైన మార్గమే ధ్యాన మార్గము. ఆల్రెడీ మనం ఆ మార్గంలోకి వచ్చేసాము. ఇంకేముంది? నువ్వు పరిగిస్తా పోతే త్వరగా చేరుకుంటావు, బుడిబుడి అడుగులు వేసుకుంటూ పోతే నిదానంగా. అంటే రోజు అరగంట, ముక్కాల గంట, కాలు గంట, 10 నిమిషాలు ధ్యానం చేస్తే బుడిబుడి అడుగులు వేసుకుంటూ పోతావు వాడికి. 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు ధ్యానం చేస్తే పరిగిస్తా వెళ్ళిపోతావు అక్కడికి. అంతే, ఈజీ. అది మీ ఇష్టం, మీ శక్తి మీద ఆధారపడి ఉంది. ఇంకా మిమ్మల్ని దారిలో తీసుకు చేసేసాడు ఆయన, దారి ఏది చూపించేశాడు, క్లియర్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? అక్కడికి పోయేందుకు శక్తి మీరు సంపాదించుకోవాలంత, సంపాదించుకోవాలి. సో కాబట్టి ఇంకెప్పుడు కూడా సరే నేను దరిద్రుణ్ణి, నేను భేదవాణ్ణి అనేటువంటి మాటలు, ఆలోచనలు మీ లోపల రానే రాకూడదు. అంతే, రానే రాకూడదు. రుచిగా ఆలోచించాలి, రుచిగా ఆలోచించాలి. ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తారో మీరు ఇతరులతో అలాగే వ్యవహరించండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే వాళ్ళు మనల్ని ఎలా చూడాలి అని మనం అనుకుంటామో మనం వాళ్ళని అలా చూడాలి, వాళ్ళని అలా చూడాలి. అంటే మీరేమనుకుంటారు, అబ్బా ఆమె మా తోడి కోడలు నన్ను బాగా రిచ్గా అనుకోవాలా అనని మంచి నగలు మంచి వేసుకొని మనం పోతాం, ఆమె కనబడతాం పోయి, అంతే కదా. కానీ ఆమెను మాత్రం మనం అలా చూడం, ఆమె ఎప్పుడు అట్టే కనబడాలి. ఆమె పాత చీర కట్టుకొని, పాత చీర కట్టుకొని నగలు పెట్టుకోకుండా ఆమె మనకు కనబడాల, మనం మాత్రం ఆమెకి రిచ్గా కనబడాల. మీరు వాళ్ళకి ఎలా కనబడాలనుకుంటున్నారో ముందు వాళ్ళని మీరు అలా చూడండి. మీరు అలా ఊహించుకోండి వాళ్ళని, వాళ్ళు ఎలా ఉన్నా సరే. మీరు రిచ్గా కనబడాలి అని అంటే వాళ్ళని మీరు రిచ్గా ఉండాలని ఊహించుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అలా ఉంటారు. అంతే, అలా ఉంటారు. ఇతరులు మీకు ఏమి చేయకూడదని తలుస్తారో వాటిని మీరు ఇతరులకు చేయకండి. అంటే వాళ్ళు మీకు ఏం చేస్తే మీరు దుఃఖంలో ఉంటారో, బాధపడతారో, వాటిని మీరు ఇతరులకు చేయకూడదు, చేయకూడదు. అది ఏదైనా కావచ్చు కాక, ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. ఇది ఇప్పుడు మీకు పట్టుకొని తొడబెల్లం పెట్టామనుకో, మీకు నొప్పేస్తుంది, గిల్లితే మీకు నొప్పేస్తుంది కదా, బాధపడుతున్నారు. మీరేం చేయాలి? ఇంకొకరిని గిల్లకూడదు మీరు, ఎందుకంటే గిల్లితే నొప్పి అని తెలుసు కదా మీకు. గిల్లితే నొప్పేస్తుందని మీకు తెలుసు కాబట్టి ఆ నొప్పిని మీకు ఇతరులకు ఇవ్వకూడదు. మనం అంటుంటాం, నీకు వస్తే నీకు తెలుస్తుంది ఈ బాధ, పడేవాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ, నీకేం తెలుసు, నువ్వు అనుభవిస్తావులే అప్పుడు తెలుస్తుంది. చూసావు, ఆల్రెడీ మీకు మోకాలు నొప్పి, అది మళ్ళీ ఆయనకి రావాలంట. ఈ కోరుకు, ఈ బాధపడుతుంది, రోజు మాత్రలు వేసుకుంటుంది, ఎక్కలేకపోతుంది, నిద్ర బాగలేకపోతుంది, బాధపడతా ఉంది. కానీ మళ్ళీ అది ఏమంటుంది, నీకు వస్తే నీకు తెలుస్తుంది. పెద్దవాళ్ళు అలా చెప్పలా, నాకు వచ్చిన ఈ బాధ పగవాడికి కూడా కష్టం రాకూడదు అంటుంటారు చాలామంది. అవునా కదా, అది ఉత్తమమైన మాట. నేను పడే బాధ నా పగవాడు కూడా పడకూడదు. ఇది ఇలా అనుకోవాలి, మనం ఇలా అనుకోవాలి. ఎందుకంటే నీకు వచ్చిన బాధని ఇంకొకడు అలా అనుభవించాలని అనుకోవడం నీ బాధను పెంచుకోవడమే అంతే. ప్రస్తుత పరిస్థితిని గురించి మర్చిపోండి. ఈ క్షణం మన జీవితం ఎలా ఉందనేది మనకు అనవసరము. ఈ క్షణం నా జీవితం, ఈ క్షణం వరకు, ఇప్పటి వరకు దరిద్రం, దుఃఖము, బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఉన్నాయి కాక నాకు అనవసరం. ఈ క్షణం నుండి నా జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇలా అనుకోండి. ఇప్పటి వరకు ఎలా ఉందనేది మర్చిపోండి, అంతే, పూర్తిగా వదిలేండి దాన్ని, నాకొద్దు. సో ఇక మీదట మీ జీవితం ఎలా ఉండాలో మీరు ఊహించండి,
సంకల్పించండి, కలలు కనండి, కలలు కనండి. అద్భుతంగా మీ జీవితం అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. ఎక్కడ గతాన్ని మోసుకొని తిరగవలసిన అగత్యం మనకు లేదు. గతం తాలూకు ప్రభావం ప్రస్తుతం మీద పడకూడదు, దాన్ని పూర్తిగా వదిలేయాలంతే. వదిలేసి మనం హ్యాపీగా మనం మనకు కావాల్సింది మనం సృష్టించుకుంటూ ఉండాలంతే. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. మీరు ఒక 10 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు ఎంతో ఒక తీసుకునేసి దాని మీద నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకు కృతజ్ఞతలు అని రాసుకోవాలి. అంటే నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఏ డబ్బు అయితే లభించిందో దానికి కృతజ్ఞతలు అని రాసుకోవాలి. దాన్ని మీరు పాకెట్లో పెట్టుకోవాలి, ఆ డబ్బుల్ని పెట్టుకోవాలి. పెట్టుకొని రోజు ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి, మీకు వీలున్నప్పుడల్లా ఆ డబ్బును తీసి దాని మీద ఉండే వాక్యాన్ని చదువుకొని ఆనందంగా హ్యాపీగా దాన్ని మళ్ళా జోబిలో పెట్టాలి. ఈ ప్రాక్టీస్ మీరు కొద్ది రోజులు చేయండి, కొద్ది రోజులు చేయండి. మళ్ళీ మధ్యలో మోడీ గారు ఒప్పుకోరండి, దాని మీద రాస్తే అనబాకండి. బాగుంది, పెన్సిల్తో రాసుకోండి. అంటే ఇవి చిన్న చిన్న టెక్నిక్స్. అంటే ఇది ఎవరికంటే, ఈ టెక్నిక్ ఎవరికంటే అంటే ఊహాస్థితిలోకి వెళ్ళలేని వాళ్ళకి ప్రాథమికంగా ఇది పనిచేస్తుంది అన్నమాట. అంటే కరెక్ట్గా ఊహించుకోలేకపోతున్నాను నేను, ఆ ఊహలకి నాకు ఏవే వడ్డొస్తున్నాయి, క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది బాగా. ఇది ప్రాథమికంగా మనం దీన్ని తీసుకొని చూసి దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే పదే పదే ఇది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి పోయి రిజిస్టర్ అవుతుంది అన్నమాట. రిజిస్టర్ అయిపోయి మన ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి, ఆర్థిక పరిస్థితులన్నీ అద్భుతంగా మెరుగుపడతాయి. మీ కృతజ్ఞతలను మీరు మనస్ఫూర్తిగా చెప్పాలన్నమాట. మనస్సు లోతుల్లో నుంచి ఆ థ్యాంక్స్ రావాలి మీకు. సో వచ్చినప్పుడు మాత్రమే అది రెట్టింపై మీకు వస్తుంది తిరిగి. అలాగే ఇక్కడ మనము ప్రతిరోజు చెప్పుకోవలసినటువంటి కొన్ని ఉన్నాయి, అఫర్మేషన్స్ అంటారు వీటిని. మనం చెప్పుకోవలసినటువంటి మాటలు, మనతో మనం చెప్పుకోవలసినటువంటివి, వీటిని మనం రోజు చెప్పుకుంటూ ఉండాలి. అవి ఏంటంటే, నా చుట్టూ ధనము నిరంతరము ప్రవహిస్తూ ఉంది, నా చుట్టూ ధనము నిరంతరము ప్రవహిస్తూ ఉంది, ప్రతిరోజు నేను మరింత సంపన్నవంతుణ్ణి అవుతున్నాను, మరింత సంపన్నవంతుణ్ణి అవుతున్నా, ప్రతిరోజు పెరుగుతూ ఉంది నా ధన సంపద, నా వద్దకు ధనము అత్యంత సులువుగాను శ్రమ పడకుండాను వస్తుంది. నేను ఎక్కువ శ్రమపడి డబ్బు సంపాదించబడలే అంటే ఇలా అనుకుంటే చాలు మనం, అంతే అనుకుంటే చాలు అది జరుగుతుంది. నేను శ్రమపడి కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటే కష్టపడి చెమటోర్చి సంపాదిస్తావు, సరే సులభంగా డబ్బు రావాలి అంతే. అదేం సరే, అది రూలుకు విరుద్ధం కదా. శ్రమ పడకుండా డబ్బు అంటే సులభమైన శ్రమ చేస్తావు నువ్వు, అంతే. ఏం చేస్తావు? సులభమైన శ్రమ, ఆ డబ్బులు వస్తుంది. నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతాన్ని, ఐఆమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోవాలి. నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతాన్ని, ఇలా కళ్ళు మూసుకొని ఒక్కసారి దీన్ని మనసులో అనుకోండి, అంతే. అలా అనుకోండి, నాకు కావలసిన దానికన్నా అత్యధికంగా నేను కలిగి ఉన్నాను, నాకు ఏదైతే కావాలో దానికంటే ఎక్కువ ఉన్నది నా కాడ. నా వాలెట్, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిరంతరం సంపదలతో పొర్లి పొంగుతుంది. నా వాలెట్ అంటే మన మనీ పర్స్ ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్, ఎప్పుడు సంపదలతో పొంగి పొర్లిపోతా ఉందన్నమాట. అలా అనుకోవాలి మనం. ఆ బ్యాంకులో ఎప్పుడు డబ్బులు ఉండదమ్మా, మా ఆయన వినకుండా అకౌంట్ ఓపెన్ చేశాడా, అది ఎప్పుడో చంద్రబాబు వేస్తే పడుతుంది పొదుపు లక్ష డబ్బు, మిగతా అప్పుడు ఖాళీ అయ్యేది జీరో, ఎందుకంటే నేను ఓపెన్ చేసిందే జీరో బ్యాలెన్స్. ఇలాంటి డైలాగులు వద్దు, అది ఎంత ప్రయాణమైనా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి. అర్థమవుతుందా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరోతోనే స్టార్ట్ అయ్యి ఒకటి తర్వాత చాలా జీరోలు పెరగాలి. అలా అనుకోండి, ఏముంది, అలా అనుకోవాలి మనం, అంతే. అనుకోవడం ఒకటికే మన పని. అలాగే నా సంపదలన్నీ నేను నా అంతరంగం నుండి పొందుతున్నాను, ఇది కూడా అనుకోవాలి. నాకు ఎవరో తోడికోళ్ళు, అత్త మామ తల్లిదండ్రులు వాళ్ళు ఇవ్వడం లే, నాకు రావాల్సింది ఏదో నా లోపల నుంచి నేను తీసుకుంటున్నాను, అంతే. ఇది నా హక్కు. నా జీవితంలో ధనం పొందేందుకు నేను సంపూర్ణ అర్హత కలిగి ఉన్నాను. నేను అర్హత పొంది ఉన్నానని మీరు యాక్సెప్ట్ చేయాలి.
అనుమతి అంగీకారము తెలియజేయడం ద్వారానే మీరు ఈ భూమండలంలో సమస్తాన్ని పొందుతారంతే. అనుమతి అంగీకారం మాత్రమే తెలియజేయాలి. నా జీవితంలో అపరిమిత ఆదాయ వనరులు మరి సంపదను నేను స్వాగతిస్తున్నాను. అంటే అపరిమితమైనటువంటి ఆదాయం సంపద నా జీవితంలోకి నేను హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నా రావచ్చు. డబ్బు నాకు సులభంగా మరి అప్రయత్నంగా వస్తుంది, అప్రయత్నంగా వస్తుంది. ఆ రిక్షా వాళ్ళకి వచ్చిల్లా, అక్కడేమన్నా చేశాడా, ఆయన కష్టపడ్డా, ఏం చేయలే, అప్రయత్నంగానే ఆయనకి ఆ 100,000 రూపాయలు వచ్చింది అంతే. నా జీవితాన్ని మరి ఇతరుల జీవితాన్ని మెరుగుపరచడానికి నేను డబ్బును ఉపయోగిస్తాను. అంటే నా జీవితంలో ఒక డబ్బు వస్తే ఏం జరుగుతుంది, రెండు పనులు జరుగుతాయి, నేను హ్యాపీగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వారిని కూడా హ్యాపీగా ఉంచుతాను, రెండు జరుగుతాయి. అప్పుడు ఆయన చూస్తాడు, ఒరే ఒరే వీడు స్వార్థంగా ఆలోచించడం లేదురా, వీడికి డబ్బులు ఇస్తే అందరినీ హ్యాపీగా పెడతాడంట, కాబట్టి ఇద్దాం ఏముంది అనుకుంటాడు. డబ్బు నా సేవకుడు, నేను నా సంపదకు యజమానిని. డబ్బు ఎవరు? నా సేవకుడు. నా జీవితంలో సంపదకి నేను యజమానిని. నేను పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించగలను. అంటే ఇప్పటి వరకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మనకు, నేను చూడలేనబ్బా, 1,00,000 రూపాయలు నా దగ్గర ఇస్తే నేను, నాకు భయం, నేను దాన్ని దాచిపెట్టలేను, దాన్ని మెయింటైన్ చేయలేను నేను. కొంతమంది ఈజీగా మెయింటైన్ చేస్తుంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఈ అభిప్రాయాన్ని మనం తీసేయాలి. ఎంత డబ్బు అయినా సరే నేను మేనేజ్ చేయగలుగుతా. డబ్బు పట్ల నాకు గల పరిమిత నమ్మకాలను ఈ క్షణమే విడుదల చేస్తున్నా. నాకు డబ్బు పట్ల ఏమన్నా చిన్న చిన్న నమ్మకాలే ఉంటే, పరిమితమైన నమ్మకాలు ఉంటే వాటిని వదిలేస్తున్నాను. నేను డబ్బు యొక్క ఖజానా. ఏంటి? నేను డబ్బు యొక్క ఖజానా. ఇది అన్ని ఖర్చుల తర్వాత నా దగ్గర డబ్బు ఎప్పుడు మిగిలి ఉంటుంది, ఎప్పుడు మిగిలి వాసే అంతే. ఇలా అనుకోండి, ఎప్పుడైతే ఇలా అనుకుంటామో మనకు వచ్చిన డబ్బుల్లో ఖర్చులు బాను హ్యాపీగా మిగులుతుంది అంత. అలా కాకుండా మనం ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాము, ఆయన జీతం తెచ్చి చేతికి ఇస్తాడే కానీ అమ్మ, వారం రోజుల తర్వాత చేతిలో ఉండదమ్మా డబ్బులు, అంతేనా, ఎట్ట ఖర్చు అయిపోద్ది అరిచి అయిపోద్ది అంట, అంతే అయిపోయింది. మనకు తెలియకుండానే వచ్చి పడిపోతుంటాయి, అది ఇది ఏదో ఒకటి మిగిలి పెడదామంటే కుదరడంలే. కారణం ఏంటంటే మనం చెప్పేసాం యూనివర్స్కి, నో కాదు మార్చేద్దాం, నా దగ్గర ఎప్పుడు డబ్బు ఖర్చులకు పోను మిగిలి ఉంటుంది, మిగిలి ఉంటుంది. డబ్బు మరి నేను స్నేహితులము, మా స్నేహం ఎప్పటికీ విడదీయలేనిది, మై బెస్ట్ ఫ్రెండ్. మా స్నేహాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు. అంటే ఇలాంటివి మనం ప్రతిరోజు అనుకుంటూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి. అంటే అన్నీ అనుకోబడ్డా లిస్ట్ పెట్టి ఏ ఒకటో రెండో తీసుకొని వాటిని అనుకుంటూ ఉండాలి. ఐఆమ్ రిచ్, నేను ధనవంతుణ్ణి, నేను ధనవంతురాలిని. అర్థమైందే? నేను దివ్యాత్మ స్వరూపుణ్ణి, నేను ధనవంతురాలిని, ధనవంతుణ్ణి అనుకోండి అంతే, ఇంకేం పడలేదు. నేను దివ్యాత్మ స్వరూపుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి. సో ఎప్పుడైతే ఇలా అనుకుంటూ ఉంటామో, ఎందుకు అనుకోవాలి అలా అంటే, పదే పదే జపం చేయాలి, ఇలా చేసుకో రోజుకు 10 సార్లు అనుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్లో అది పోయి రిజిస్టర్ అవుతుంది అనమాట. ఇంతకుముందు వేరేటివి చేసి ఉండాము గతంలో, అవి డిలీట్ అయిపోయి ఇది పోయి అక్కడ పడాలి, అక్కడ పడినప్పుడు అది మనకు అందిస్తుంది మనం. సో ఇలాగా మనము ప్రతిరోజు ఒక అఫర్మేషన్ మనం అనుకుంటూ ఉంటే మన జీవితంలోకి హ్యాపీగా వస్తుంది అనమాట. ఇంకొకటి, నేను ఊహించిన మార్గంలోను, నేను ఊహించని మార్గాల్లోను. అర్థమైందే? నిరంతరము నాకు ఎప్పుడు డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే మనం ఒక మార్గం ద్వారా వస్తుందని అనుకుంటాం, అలానే అని ఫిక్స్ అయిపోతే వాడికి డబ్బు రాకపోతే వాడికి ఇవ్వడు మనకు.
ఆ కర్మ సిద్ధాంతం సార్ చెప్తాడు భలే ఉంది, తమాషగా ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఒక ఏ నుంచి డబ్బు రావాలని ఆశిస్తావు, నువ్వు ఆశిస్తావు, పెళ్ళి పెళ్లి పెట్టుకున్నావు, వాళ్ళు 100,000 రూపాయలు ఇవ్వాలి ఇస్తాడు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ పిల్ల పెళ్ళే వాడు దగ్గరకు వచ్చేసింది, వాడు ఇంకా డబ్బులు ఇలా. కానీ బి అనే వ్యక్తి తీసుకొచ్చి నీకు 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. చూసారా, ఇక్కడ నీ సంకల్పం నెరవేరింది. నీకు ఎంత కావాలి? 100,000 కావాలి. 100,000 వచ్చింది. అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి అనుకున్నావు, ఏ నుంచి అనుకున్నావు? ఏ నుంచి రాలా, బి నుంచి వచ్చింది. అంటే ఆ యూనివర్స్ ఏం చేస్తుంది, చక్కగా మనకు ఏం కావాలో ఆ పరిస్థితులు కల్పిస్తుంది అంతే. అందుకనే మనం ఈ థాట్ రిలీజ్ చేసుకోవాలి, నేను ఊహించిన మార్గంలోను ఊహించని మార్గాల్లోను నిరంతరము నాకు నా జీవితంలోకి ధన ప్రవాహం వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. మరి చిట్ట చివరిగా మనం ఎంత క్లాసు విన్నా, ఎంత జ్ఞానం తీసుకున్నా ధనము మన జీవితంలోకి రావాలి అని అంటే ఒకే ఒక ఫార్ములా, ఇవ్వడం. గుర్తుంచుకోండి, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మనము అద్భుతంగా ఈ యూనివర్స్కి ఎంత ఇస్తుంటామో అంత రెట్టింపు మనకు వస్తూ ఉంటుంది. ఇది ఆచరించాలి. 10% మనకు వచ్చిన ఆదాయంలో 10% మనము విశ్వం కోసం ఎప్పుడైతే ఖర్చు చేస్తుంటామో అది అద్భుతంగా విశ్వం మనకు హ్యాపీగా ఇస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి సంపద, సృష్టి, సఫలత అన్న ఈ 2 పార్ట్స్ మీరు చక్కగా విన్నారు. ఇది విన్న తర్వాత మీకు మిమ్మల్ని మీరు ఎక్కడ సరి చేసుకోవాలి అన్న విషయం మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి వాటిని సరిచేసుకుంటూ మరి సంకల్ప ధ్యానాన్ని, సంపద సంకల్ప ధ్యానం అన్నటువంటి ఆ ధ్యానాన్ని మీరు కొనసాగిస్తూ, అలాగే మనీ మంత్ర అన్నటువంటి ఆ అఫిర్మేషన్స్ని మీరు ప్రతిరోజు మీ మనసులో చెప్పుకుంటూ, ఇలా ఈ ప్రక్రియని మీరు ఒక 40 రోజుల పాటు, ఒక 40 డేస్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి అద్భుతమైన ఫలితాలు మీ జీవితంలో సంభవిస్తాయి. 1, మీరు ఎక్కడ సరిచేసుకోవాలో వాటిని సరిచేసుకోవడం ధనప్రాప్తి కోసం. 2, మీ అంతరంగంలోని బ్లాక్స్ క్లియర్ చేసుకునేందుకు ఆ సంకల్ప ధ్యానం రోజుకి 2 సార్లు చక్కగా చేయడం. 3, ఆ మనీ మంత్ర అన్నటువంటి ఆఫర్మేషన్స్ని ప్రతిరోజు మనకు మనం చెప్పుకోవడం, అలాగే మన పట్ల, మన గురువు పట్ల, ఆ దైవం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉండడం. ఇవి చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు మన జీవితంలో పొందుతాం మిత్రులారా. మరి ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క ప్రణామాలు, కృతజ్ఞతలు. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ.